కామారెడ్డిలు సైబర్ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్ళు. నాగరాజు అనే వ్యక్తి ఖాతా నుంచి 20,000 కొట్టేశారు సైబర్ దొంగలు. 4 నెలలుగా క్రెడిట్ కార్డు వాడుతున్న నాగరాజుకి నెలక్రితం అదే బ్యాంకుకు చెందిన మరో క్రెడిట్ కార్డు వచ్చింది. దాని యాక్టివేషన్ కోసం ఆన్లైన్ లో సదరు బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ వెతికి దానికి ఫోన్ చేశాడు నాగరాజు. అవతలి వాళ్ళ సూచన మేరకు ఓటీపీ చెప్పిన వెంటనే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 20,000 మాయమయ్యాయి. దీనిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. కామారెడ్డిలో సైబర్ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్ళు. నాగరాజు అనే వ్యక్తి ఖాతా నుంచి 20,000 కొట్టేశారు సైబర్ దొంగలు. 4 నెలలుగా క్రెడిట్ కార్డు వాడుతున్న నాగరాజుకి నెలక్రితం అదే బ్యాంకు చెందిన మరో క్రెడిట్ కార్డు వచ్చింది. దాని యాక్టివేషన్ కోసం ఆన్లైన్లో సదరు బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ వెతికి దానికి ఫోన్ చేశాడు నాగరాజు. అవతలి వాళ్ళ సూచన మేరకు ఓటీపీ చెప్పిన వెంటనే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 20,000 మాయమయ్యాయి. దీనిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు నాగరాజు. 5వ తారీఖు రోజు యాక్సిస్ బ్యాంక్ యొక్క న్యూ క్రెడిట్ కార్డు అతను రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని యాక్టివేట్ చేయడం కోసం ఆన్లైన్ లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం చూడగా ఒక నెంబర్ వచ్చింది. దానికి కాల్ చేసి కస్టమర్ కేర్ కి ఓటీపీ యాక్టివేట్ చేయడం గురించి మాట్లాడగా అతను ఒక ఓటీపీ వస్తుంది చెప్పమనగా ఇతను చెప్పడం జరిగింది. దానితో అతని అకౌంట్ లో నుంచి 19,000 రూపాయలు అందులో ట్రాన్స్ఫర్ కావాలి.